హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. రైస్, ఇడ్లీ, దోశ, చపాతి దేంట్లోకైనా సరే ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ముల్లంగి పచ్చడిని చేయడం కోసం నేను ఇక్కడ రెండు ముల్లంగిలను తీసుకున్నాను. ఇవి దాదాపుగా 250 గ్రాముల కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. ముల్లంగితో మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి, అంటే సాంబార్, ఫ్రై, కూర, పచ్చడి లాంటివి చేస్తూ ఉంటాం కదా. కానీ ముల్లంగి ఆకుల్లో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ ఆకులతో కూడా పచ్చడి, కూర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ముల్లంగి పైన ఉండే పొట్టు మొత్తాన్ని తీసేసుకోండి. తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటర్తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత కంటే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రం చేసుకున్నట్లయితే వీటికి ఉండే స్మెల్ చాలా వరకు పోతుందండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటితో పాటుగా ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలను కూడా కట్ చేసుకుని ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. పల్లీలను లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోండి. ధనియాలను కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత మీరు తినే ఘాటుకు తగినట్లుగా ఎండుమిరపకాయలని ఇలా తుంచుకుని వేసుకోండి. నేను ఇక్కడ 12 వరకు ఎండుమిరపకాయలను తీసుకున్నానండి. మీరు తినే కారానికి తగినట్లుగా మిరపకాయలను వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని నువ్వులను కూడా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి మిరపకాయలు, నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దాము. ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి వేగడానికి కొంచెం సమయం పడుతుంది. కనీసం 10 నిమిషాలైనా టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ముల్లంగి ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలను వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. చింతపండు ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ టమాటాలు కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, మిరపకాయలను అన్నింటినీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను, టమాటాలను వేసుకుని ఇందులోనే పచ్చడి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేయవలసిన అవసరం లేకుండానే పచ్చడి ఈజీగా గ్రైండ్ అవుతుందండి. ఒకవేళ నీళ్ళు అవసరం పడితే వేడి నీళ్ళను వేసుకుని గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ పచ్చడి 3-4 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి. ముల్లంగి ముక్కలను వేయించుకున్నాం కదా, అదే కడాయిలోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపును పచ్చళ్ళలోకి వేసుకుని కలుపుకోవాలి. రైస్లోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతి లాంటి వాటిల్లో కూడా ఈ ముల్లంగి పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ముల్లంగి పచ్చడిని మీరు ఎప్పుడైనా చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3-4 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.